सच्चिदानंद संदोहं भक्ति भूति विभूषणं पूर्णानंदमहं वंदे सद्गुरुं शंकरं स्वयं अज्ञानध्वांत संहर्त्री ज्ञानालोक विलासिनी चंद्रचूड वचश्चंद्र चंद्रिकेयं विराजते जयति रघुवंश तिलकः कौशल्यानंदनो रामः कौशल्यानंदवर्धनो रामः दशवदन निधनकारी दाशरथि पुंडरीकाक्षः पुण्यराशिरिव मैथिल प्रभोः रामलोचन चकोरचंद्रिका धूमकेतुरिव रक्षसाङ्कुले जानकी जेतु सा यशोधना जानकी जयतु सा यशोधना श्रीमत्किरीटमणिमेखलवज्रकाय भोगीन्द्रभोगमणिराजितरुद्ररूपा कोदण्डरामपदसेवनमग्नमूर्ते श्री आञ्जनेय मम देहि करावलम्बम् अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारंभां श्रीशंकराचार्यमक्षमां अस्मदाचार्यपर्यन्तां वंदे तां गुरुपरंपरां वंदे तां गुरुपरंपरां దేవరాతుడనే వారి పూర్వుడికి శివుడు త్రిపురాసుర సంహారానంతరము ఆ ధనస్సుని బహుమానంగా ఇస్తే వారు శివునికి పర్యాయంగా తన దేవతార్చన మందిరంలో పెట్టుకుని దాన్ని అలా పరంపరగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇగో ఈవేళ దాని పరిస్థితి ఈ విధంగా జరిగింది, నా కుమార్తె పెళ్లికి కారణమైంది అని చెప్పి వారు చాలా సంతోషించారట. నా జన్మ సఫలమైందన్నారు, నా కోరిక తీరిందన్నారు. ఏకాసనస్తులుగా కూర్చున్నటువంటి సూర్య సమానమైన తేజస్సుతో కూడినటువంటి ఆ రామచంద్రుణ్ణి సీతాసహితునిగా ఒకే ఆసనం మీద కూర్చుండగా చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఎవరి పాదపద్మముల యొక్క నీటిని బ్రహ్మగారు తన సృష్టి ప్రవర్తనకి సాధనంగా తన శిరస్సు మీద ధరిస్తారో, ఎవరి పాదపద్మములైతే బలిచక్రవర్తి తన శిరస్సు మీద ధరించి దివిజాధిపతిగా వరాన్ని పొందాడో, అటువంటి నీ పాదపద్మముల యొక్క ధూళిని ధరించి అహల్య భర్తృశాపం నుంచి విముక్తురాలైందో, అటువంటి నీ యొక్క పాదపద్మములను నేను ఈవేళ అల్లుడి రూపంలో కడిగి కన్యాదానం చేశానయ్యా. యత్పాద పంకజ పరాగ సురాగ యోగి వృందైర్జితం భవభయంజిత కాలచక్రై యన్నామ కీర్తన పరాజిత దుఃఖ శోకా దేవా తమేవ శరణం సతతం ప్రపజ్యే. ఎవరి పాదపద్మ పరాగములను రాగవిరహితులైనటువంటి యోగులు నిత్యము కూడా సేవిస్తూ ఉంటారో, జనన మరణాది భయాన్ని పోగొట్టుకోవడం కోసం, కాలచక్రాన్ని జయించడం కోసం, ఎవరి నామమును కీర్తించడం ద్వారా దుఃఖాల్ని శోకాల్ని అందరూ అధిగమిస్తారో, అటువంటి పరమాత్ముడు అయినటువంటి నీ చరణములను శరణు కోరుతున్నానన్నారు జనక మహారాజు గారు. ఈ విధంగా స్తోత్రం చేసి రామచంద్రునికి సీతామాతకి అనేక వేల గుర్రములు అశ్వములు రథములు పదాతి దళములు ఆభరణములు వస్త్రములు గ్రామములు గోవులు దాసదాసి జనము మొదలైనటువంటి వాటిని బహూకరిస్తే వాటిని అన్నిటినీ తీసుకుని వశిష్ఠాదులతో సంప్రదించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నలతోటి వారి వధువులతోటి కలిసినటువంటి దశరథ మహారాజు మళ్ళీ అయోధ్యా నగరానికి ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలా వెడుతూ ఉండగా సీతాదేవి అత్తవారింటికి వెడుతోంది కదా, కళ్ళమ్మబడి నీళ్లు పెట్టుకుని తల్లిని గౌగలించుకుని ఏడుస్తున్నది. ఈ అప్పగింతల సమయం మనకి బాగా అనుభవపూర్వకమైనదే మన కుటుంబాల్లో. ఆ తల్లి కూడా కంటి వెంబడి నీళ్లు పెట్టుకుని తుడుచుకుంటూ, అమ్మ ఇలాంటి సమయంలో విచారించకూడదు కాబట్టి నువ్వు అత్తవారింటికి వెడుతున్నావు, ఇక అత్తమామలే తల్లిదండ్రులు నీకు, ఇక్కడ పెరిగినట్టుగా గారాబాన్ని అక్కడ ప్రదర్శించకూడదు, చాలా వినయంగా ఉండాలని చెబుతూ శుశ్రూషణ పర నిత్యం రామమను వ్రత
పాతివ్రత్యముపాలంబ్యతిష్టవత్సే యథా సుఖం. అత్తమ్మ మమ్మల్ని చక్కగా సేవించు, అవసరమైతే పాదములొత్తడం లాంటి సేవలు కూడా చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు వారే కనుక. ఇంకా నిత్యము రాముణ్ణి అనుసరించి ప్రవర్తించు. పాతివ్రత్యం అంటే అదే, వారికి ఎదురు తిరగకుండా వారి అభిప్రాయానుసారంగా వారు చెప్పకుండానే వారి మనస్సులో ఉండేటటువంటి అభిప్రాయాన్ని గ్రహించి తదనుకూలంగా నడుచుకో, సుఖంగా ఉండు, వెళ్ళిరా అమ్మా అంతట. ఇక్కడ మనకి ఆమెను శకుంతల అన్నారు. కణ్వ మహర్షి బ్రహ్మచారి, మహాతపస్యాలి, కులపతి. ఆయన తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆవిడ్ని పెంచారు. దుష్యంత మహారాజు గారు గాంధర్వ వివాహంలో పెళ్లి చేసుకున్నాడు, చంద్రవంశానికి చెందినవాడు. ఆమెది గర్భవతి అయ్యింది, కుమారుడు పుట్టాడు. ఆ పరిస్థితిలో కూడా ఎక్కువ కాలం స్త్రీ పుట్టినింటి ఉండడం ధర్మం కాదని చెప్పి కణ్వ మహర్షి తగినటువంటి మనుషులతో కలిపి ఆవిడ అత్తవారింటికి పంపుతూ ఆయన చెబుతారు, శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియ సఖీ వృత్తిం సపత్నీ జనే భక్తులు విప్రకృతాభిరోషణతయా మాస్మ ప్రతీపంగమ భూయిష్టం భవదక్షిణా పరిజనే భోగేష్వనుత్సేకిరి యాంచేవం గృహిణీ పదం యువతయో వామా కులస్యాధయ అని. అమ్మా, నీ ఇంట్లో గురుజనులు ఉంటారు, అత్తమామలు, ఇంకా నీ భర్త గారి యొక్క తాతగారు, అమ్మ నాయనమ్మగారు మొదలైనటువంటి పెద్దలు. అటువంటి వారిని శుశ్రూష చెయ్యి, సేవించు. వారు చెప్పే మాటల్ని విను, చక్కగా వారు చెప్పినట్లుగా నడుచుకో. కురు ప్రియసఖీ వృత్తిం సపత్నీజనే, మీ భర్త రాజుగారు రాజానో బహువల్లభాహ అని, రాజకీయ కారణాల వల్ల కానీ వేరే వేరే కారణాల వల్ల కానీ అనేక మంది భార్యలు ఉంటారు రాజుగారికి. అందుచేత వారందరూ నీకు సవతులు. వారి యందు సోదరీభావాన్ని వహించు తప్ప వీరు నా సవతులు అని అసూయ ప్రధానమైనటువంటి ప్రవర్తనతోటి సంచరించడు. ఎప్పుడైనా నీ భర్త గారు చిరాకు పడితే నీ మీద తిరిగి కోపపడకుండా, వారికి వ్యతిరేకంగా మాట్లాడకుండా వినయంగా సంచరించు. అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండు. అనేక మంది పరిచారికలు, సేవకులు ఉంటారు. వారి యందు వారి కష్టాన్ని కూడా గమనించి వారికి ఉండేటటువంటి సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని అవి తెలుసుకుని వారి యందు దయాస్వభావం కలిగి ఉండు. ఈ విధంగా సంచరించినటువంటి స్త్రీలు గృహిణి అని చెప్పబడతారు. వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు ఉన్నట్లయితే పుట్టినింటికి చాలా అపకీర్తి తెచ్చిన వాళ్ళు అవుతారమ్మా అని చేత జాగ్రత్తగా వెళ్ళు అని, అమ్మా నేను బ్రహ్మచారిని, నాకు ఇంతకంటే తెలియదు, ఏదో లోక వృత్తాన్ని అనుసరించి చెప్పాను, ఇంకా ఏమన్నా చెప్పాలా అని పక్కన ఉన్నటువంటి ఒక వృద్ధయోగిని అడిగారట. లేదు మహర్షి, మీరు సర్వజ్ఞులు, అన్నీ చక్కగా చెప్పారు, ఇంతకంటే ఏం చెప్పక్కర్లేదని ఆవిడ సమాధానపరిచిందట. ఈవేళ మనం మన పిల్లలకి ఇలాంటి మాటలు ఏమైనా చెప్పగలుగుతున్నామా, చెబితే వాళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారా, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అసలు వివాహ వ్యవస్థే భ్రష్టు పట్టిపోయి అందులో ఉండవలసినటువంటి తంతులు, ఉండవలసినటువంటి మంత్రపఠనము, ఉండవలసినటువంటి అవగాహన లేకుండా వేరే వేరే ఏవో కొత్త కొత్త విన్యాసాలన్నీ ప్రారంభమై అసలు వివాహము అనే దానికి అర్థం లేకుండా పోయింది. దీన్ని మళ్ళీ కూడా ఆస్తికులందరూ కూడా ఆలోచించి మళ్ళీ యథాప్రకారం మన పిల్లలకి వాటిని అవగాహన కలిగేటట్లుగా ప్రవర్తించుకోవలసినటువంటి అవసరం చాలా కనిపిస్తోంది. ఈ విధంగా ఆ జనక రాజపత్ని సీతాదేవికి బుద్ధులు చెప్పి మంగళవాద్యముల ఘోషలో చక్కగా వారిని సాగనంపారు. ప్రయాణం సాగింది. సరిగ్గా మిథిలా నగరాన్ని దాటి ఒక 3 యోజనాల దూరం ఆ ప్రస్థానం సాగింది. ఏదో ఎదరగాలి రావడం మొదలుపెట్టిందంటే అది సుడి తిరిగి తిరుగుతోంది, ధూళిని వెదజిమ్ముతోంది, ఇంకా అనేక రకములైనటువంటి అపశకునములు కనిపిస్తున్నాయి. దశరథ మహారాజు గారు భయపడ్డాడు. వశిష్ఠ మహర్షిని పిలిచి అడిగారు, స్వామి ఏమిటిది ఇలా ఉంది అని. వశిష్ఠ మహర్షి ఒకసారి ధ్యానం చేసి, నాయన అపశకునాలు కనిపిస్తున్నాయి, ఏదో ఉత్పాతం రాకపోతుంది, కాకపోతే దానికి భయపడవలసిన అవసరం లేదులే, ఇదిగో చూడు ఈ పక్షులు జంతువులు నీకు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి, అంటే సుఖం కలుగుతుంది అని సూచన. అంచేత అపశకునముల వల్ల ప్రమాదము కలుగుతుంది,
అనంతరము శుభము కూడా కలుగుతుందనే సూచనలు కల్పిస్తున్నాయి కాబట్టి నీవు ఏమీ భయపడకు నేను ఉన్నాను కదా అన్నారు ఆయన మహాతపశ్యాలి ఆయన ఉండగా లోటేమిటి కళ్ళకి నిండుగా ధూళిని కొట్టి కళ్ళు మూసుకునేలా చేస్తున్నటువంటి అది కొంచెం కొంచెం తగ్గింది నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నారు ప్రజలు కోటి సూర్య సమానమైనటువంటి తేజోపుంజం ఒకటి కనిపించబడింది వాళ్ళ కళ్ళెదురుగా నెమ్మది నెమ్మదిగా కళ్ళు నులుముకుని ఆ తేజస్సుగా అలవాటు పడి చూస్తే దాని మధ్యలో నీలమేఘ శరీరంతో పొడవైనటువంటి జటామండల శోభితమైన ధనుర్బాణములు ధరించినటువంటి పరశువును భుజం మీద ధరించిన సాక్షాత్తు కాలస్వరూపుడిగా కనిపించే కార్తవీర్యాంతకుండైనటువంటి సమస్త క్షత్రియుల్ని 21 మార్లు భూప్రదక్షిణం చేసి సంహరించిన మహాభయంకరమైన కోప స్వభావం కలిగినటువంటి పరశురాముడు దర్శనమిచ్చారు. దశరథుడు గడగడ వణికిపోయాడు. సాష్టాంగ దండ నమస్కారం చేశారు. అర్ఘ్యపాద్యాది సత్కారములు మరిచిపోయి అయ్యా పుత్రప్రాణాదే భిక్ష పెట్టండి పుత్రప్రాణ భిక్ష పెట్టండి ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. అటువంటి ఆ దశరథ మహారాజును అసలు పట్టించుకోకుండా నిష్ఠురమైన వాక్యములు పలుకుతూ క్రోధావేశంతో వణుకుతున్నటువంటి శరీరంతో ఎవడుదా ఇక్కడ రాముడనేవాడు ఉన్నాడట క్షత్రియాధముడు వాడి నిజంగా పురుషుడైనట్లయితే నాకు ద్వంద్వయుద్ధాన్ని చేయాలి నాతోటి అని ఏదో శివధనుస్సుని భగ్నం చేశాడట వాడు. అది చాలా పాతది శిథిలమైపోయినటువంటిది అంచేత దాన్ని ఏదో భగ్నం చేసి నేను మహావీరుణ్ణని భుజాలు ఎగరేస్తున్నాడట. ఇదిగో నా చేత నా దగ్గర వైష్ణవ చాపం ఉన్నది మహాదృఢమైనటువంటిది పరమ భయంకరమైనటువంటిది రాక్షస సంహారకారకమైనటువంటిది. అటువంటి ఈ ధనస్సుని కనుక ఎక్కుపెట్టగలిగినట్లయితే వాడికి నేను ద్వంద్వయుద్ధాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి కఠినమైనటువంటి మాటలను మాట్లాడుతూ వచ్చాడట పరశురాముడు. సరే రామచంద్రుడు నమస్కరించారు. ఆ ధనస్సును స్వీకరించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం ధాన్యాయేణ మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణ అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాం శతం సర్వేపి సుఖినస్సంతు సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభావాగ్ భవేత్. సర్వం బ్రహ్మ తత్సత్.